హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో పెసరట్టు అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది, అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పు ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు కూడా స్టోర్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం, అవి వేసుకొని నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను. మార్నింగ్ దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని మిక్సీలో వేసుకోవాలి. దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే ఒక చిన్న అల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఇలాగా పిండిలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను నేను, అది హీట్ అయిన తర్వాత నేను పిండి వేసుకొని పెసరట్టుని వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా పలచగా వేసుకుంటే బాగుంటుంది. దీనిపైనుంచి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఈ మూడింటిని కలిపి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఇంకొకటి కూడా వేసుకుందాం మనం. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసుకొని పెసరట్టు పైన వేసుకోవాలి. వేసుకొని దీనిపైన నుంచి ఆయిల్ వేసుకొని దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని రెండు వైపుకి టర్న్ చేయని అవసరం లేదండి, ఇది బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. వెనక వైపు తిప్పని అవసరం లేదు. ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను నేను. అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ముందు వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి, అది కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను నేను. అది కూడా దోరగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ధనియాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కారానికి సరిపడగా ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని వీటిని బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి, దోరగా ఫ్రై అవ్వాలి. చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనిచ్చి ఇప్పుడు దీంట్లోకి చిన్న చింతపండు వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. నేనైతే షుగర్ వేస్తున్నాను. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని చట్నీ సిద్ధం చేసుకోవడమే. అంతేనండి, అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పెసరట్లోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి నేను మసాలా ఉప్మా కూడా చేసి పెట్టానండి, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అందరూ తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.